ఎల్లో మెటల్ సెగ పుట్టిస్తోంది. వరుసగా రెండో రోజు పుత్తడి ధర పెరిగింది. యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లు పెంచబోమని నిన్న రాత్రి ప్రకటన చేయడంతో గోల్డ్ రేట్స్ కి రెక్కలొచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ మళ్లీ $2,400 క్రాస్ చేసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ రేటు $2,394 పరుగుతోంది. నిన్న విడుదలైన యుఎస్ ఇన్ఫ్లేషన్ మళ్లీ పెరగడం, జియో పొలిటికల్ టెన్షన్ తో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ వైపు మళ్లారు ఇన్వెస్టర్లు. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం విలువ క్షీణించడం, దీంతో పాటు బాండ్ ఈల్డ్స్ కూడా బలహీనపడటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే, హైదరాబాద్ లో గత 2 రోజుల్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹1,200 పెరిగింది. ఇవాళ ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹770 పెరిగి ₹74,000 మార్కును క్రాస్ చేసింది. నిన్న ₹73,250 ఉన్న ప్యూర్ గోల్డ్ ఇవాళ ₹74,020 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ₹700 పెరిగి ₹67,150 నుంచి ₹67,1850 చేరింది. ఇక అన్ని ట్యాక్సులు కలిపి హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹76,000 పలుకుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ₹1,500 పెరిగి ₹92,500 ఎగబాకింది. పెరిగిన గోల్డ్ రేట్ ధరలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు క్రాంతి బత్తిని గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం, బంగారం ధరలైతే పై పైకే వెళ్తున్నాయి. అంటే దేశీయ మార్కెట్ లో గత 2 రోజుల్లో గోల్డ్ రేటు ₹1,200 పెరిగింది. అసలు దీనికి రీజన్ ఏంటంటారు? మెయిన్ మనం చూసినట్లేదు మేడం, గోల్డ్ మనం గత కొంతకాలంగా మన టీవీ ఛానల్ లో చెప్తా ఉన్నాం, గోల్డ్ అనేది ఒక బుల్ మార్కెట్ లో ఉంది. అంటే కొనుగోళ్ల మద్దతు అనేది చాలా స్ట్రాంగ్ గా వస్తుంది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కొనుగోళ్ల మద్దతు వస్తుంది. అంతేకాకుండా లాస్ట్ 6 మంత్స్ లో కనుక చూస్తే, ప్రముఖంగా చూడాలంటే లాస్ట్ 3 మంత్స్ లో కనుక చూస్తే, ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో, అది బ్యాంక్ ఆఫ్ చైనా కానీ బ్యాంక్ ఆఫ్ ఈవెన్ మన రిజర్వ్ బ్యాంక్ కూడా గోల్డ్ యొక్క కొనుగోళ్లు చాలా స్ట్రాంగ్ గా చేయడం జరిగింది. అందువల్ల గోల్డ్ కి బాగా డిమాండ్ అనేది ఏర్పడింది. అంతేకాకుండా రీసెంట్ గా చూసినట్లయితే మనం ఈ డాలర్ తో రూపాయి మార్క విలువ, అంతేకాకుండా డాలర్ యొక్క ఎప్రిసియేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందో, కొంత వరకు గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్ అనేది రావటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే గోల్డ్ అనేది చాలా అప్ ట్రెండ్ లో ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్స్ మిగిలిన అదర్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ కనుక చూసినట్లయితే కొంచెం ప్రైసీ గా కనపడటంతో గోల్డ్ అనేది కొంచెం ఒక సేఫ్ కమోడిటీ కింద చూస్తారు, ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు. ఆభరణాలతో కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ఏదైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈటీఎఫ్ రూపంలో గోల్డ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అవి కూడా చాలా స్ట్రాంగ్ గా రావడంతో ప్రస్తుతం అనేది గోల్డ్ కి డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. మనం సిల్వర్ కనుక చూస్తే సిల్వర్ కూడా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది, అది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. అంతేకాకుండా మనం సిల్వర్ ని కనుక చూసినట్లయితే ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా గోల్డ్ కంటే సిల్వర్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల సిల్వర్ కూడా వాటి యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ప్రస్తుతం మీడియం టు షార్ట్ టర్మ్ లో ప్రస్తుతం చూపిస్తుంది. ఈ రన్అప్ అనేది గత కొంతకాలం కూడా నెలకొని ఉండడానికి అవకాశాలు కనపడుతున్నాయి. క్రాంతి బత్తిని గారు, అంటే యుఎస్ లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ వైపు చూస్తున్నారు, అంటే ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ వీక్ అవుతుంది కదా, ఇవాళ ఔన్స్ గోల్డ్ $2,400 దాటింది. సో రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ధర చూస్తే కనుక మీరు చెప్పినట్లే ఔన్స్ గోల్డ్ ధర $2,400 టచ్ అయ్యి కొంచెం దిగువకు రావడం చూస్తున్నాం. కొంచెం ఈ రేంజ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది మీడియం టు షార్ట్ టర్మ్ లో. కానీ ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ ఫామ్ గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది మేడం, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఈ రేంజ్ లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా వస్తుంది. అండ్ ఇప్పుడు సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు గోల్డ్ రేటు కొంచెం తగ్గినప్పుడు కొందామంటూ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. అంటే ఈ సమయంలో గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి, అలాగే గోల్డ్ పైన పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ప్రస్తుతంగా చూస్తే మేడం, ఒక రీసెంట్ గా మనకి అక్షయ తృతీయ డిమాండ్ కూడా బాగా ఇండియాలో స్ట్రాంగ్ గా కనపడింది. నెక్స్ట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి యాడ్ అయ్యి గోల్డ్ ప్రైస్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే ఇన్వెస్టర్స్ కొంచెం ఇక్కడి నుంచి ఏదైనా ప్రైస్ కొంచెం తగ్గితే గనక ఒక స్టాగర్డ్ మేనర్ లో గోల్డ్ కొనడం మంచిదే. పోస్ట్ పోన్ చేసుకుంటే గోల్డ్ ధరలు పెరగడానికి అవకాశం ఉన్నాయి, ఎందుకంటే యుఎస్ లో ఎలక్షన్స్ కూడా డిసెంబర్ నెలలో ఉన్నాయి.
అందువల్ల ఓవరాల్ గా చూసినట్టయితే గోల్డ్ మీదే ఇన్వెస్టర్స్ మక్కువ చూపించడానికి అవకాశం అనేది కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి బతిని గారు, థ్యాంక్ యూ సో మచ్.